आनंद सदगुरु साईनाथ महाराज की जय। साई की साष्टांग प्रणामं चेसी वारी समीपनलो कूर्चुन्नाडु। मेल्लमेल्लगा वारी पादालनु पट्टसागाडु। బాబాను అడగడానికి ధైర్యం చాలా లేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరస్సు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనసు రక్షణం. దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాల్లోని హితాన్ని తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోని దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనసులోని విషయాన్ని సాయి చరణాలయందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారు అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితలు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చేసేవారు చేయించేవారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని తాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసినా తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బును నయం చేస్తుంది. బిడ్డకు తెలియదు ఏది మంచో, తల్లికే తెలుస్తుంది. అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్నా బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏ లాభము ఆశించరది. వారు ఎల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించేవారికి వ్యాపారంలో భాగమెంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీనజనులను ఉద్ధరించటానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమ శమతమాది సంపదలున్నవారు, మాయా మాత్సర్యాది వికారాలనే దోషాలు లేనివారు, కేవలం పరులను అనుగ్రహించటానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్న యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా బాబా బయటికి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు, వారి మనోగతాలన్నీ బాబాకు కరతలామలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. ఆపణ్ నహీరే బాపు కిసిమే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరైనది కాదని తమ అయిష్టతను సూచించారు. అన్న లోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలను విని దాము అన్నకు విషయం అర్థమైంది. మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం గోధుమలు వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 5 షేర్లు చొప్పున కొని 7 షేర్లు చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని అన్న మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. కింద పైన ఇక్కడ అక్కడ అంతవారికి అవగతం. ఇక్కడ దాము అన్న స్నేహితుడు అన్న వద్ద నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్న ఉత్తరం రాయగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రమని అనుకున్నాడు. చేతిలోని వ్యాపారాన్ని తాను స్వయం ఆలోచించకుండా ఆ ఫకీరు సలహా కోరడం ఎందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దాన్ని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరు ఎందుకు ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె ముక్కలు అడుక్కొని పొట్ట నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలడు? సేటుకు అసలు అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక వేరెవరినైనా భాగస్వామిగా చూచుకోవాలి. జరగవలసింది లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. అన్న ఊరికే ఉండిపోయాడు.
అతని స్నేహితునితో కర్మకాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాలలో పడ్డాడు. సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగాలేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు. ఫకీరు మాట విననందుకు శిక్ష. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, గొప్ప తెలివి గలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడు నన్ను దాము అన్న నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకొని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసం. అతని వెర్రితనాన్ని హేళన చేశాను. నేను చాలా తెలివైన వాడినని గర్వపడ్డాను. అంతా వ్యర్థమని అనుభవమైంది. ఆ ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాణ్ణి కాను అని అనుకున్నాడు. మరొక విషయాన్ని చెప్పి అన్నా యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిలు వచ్చింది. రాళే అనే పేరుగల మమలతదారు మామిడి పండ్లను పంపించాడు. సాధారణంగా సాయిబాబాకు సమర్పించటానికి పార్సెలు మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీ వచ్చింది. ఆ పార్సెలను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో ఘుమఘుమ సువాసనతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వానినన్నిటినీ చూచి మాధవరావుకి ఇచ్చారు. అతడు 4 పళ్ళని కొళంబాలో వేసి మిగిలిన వారిని తన వెంట పెట్టుకుని పోయాడు. కొళంబాలో పళ్ళు ఉంచగానే బాబా వాళ్ళని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నకి ఇవ్వాలి అని చెప్పారు. తరువాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామాగ్రి పూలు పట్టుకొని బాబా పూజ చేయటానికి మసీదుకు వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా, మామిడి పళ్ళు దామ్యావి, ఆ పళ్ళు దాము అన్నా కొరకు, తినాలని లోకులకు దృష్టి వారిపై ఉన్నా అవి మనవి కావు. ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి అని, ఎవరెవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్నా వాణ్ణి స్వీకరించారు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడనవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకొని అన్నా వెళ్ళాడు. మరల వచ్చి, బాబా ఈ పళ్ళను పెద్ద భార్యక లేక చిన్న భార్యక ఎవరికి ఇవ్వాలో నాకు తెలియదే అని అడిగాడు. బాబా, చిన్న భార్యకివ్వు, ఆమెకు ఎనమండుగ బిడ్డలు కలుగుతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళ లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవడం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని ముఖత వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరల ఆశను ధైర్యాన్ని కలిగించాయి. ఆ తరువాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పళ్ళ రూపంలో అంకురించి సంతాన ఫలాన్నిచ్చింది. బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది. జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమని నిశ్చయమైంది. ఇది బాబా శరీరధారులై ఉన్నప్పుడు వారి వాణి మహిమ. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయంగా నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటనే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడతాయి. అవి మీతో ముచ్చటించటం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణంలో నాయందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా శ్రీ సమర్థ సాయి సద్గురు, మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడ్ ప్రార్థిస్తున్నాడు. గురువర, భక్తజన కరుణాకర, పరుగునరా, ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు. కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం.
ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తుంటాం. మమ్ము ఈ విషయ భోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాలలో ప్రవేశిస్తాయి. ఉచ్ఛృంఖలంగా ప్రవేశించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మసాక్షాత్కారం లేకపోతే ఆధ్యాత్మిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్థకం. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరు కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మాకర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపజేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణ యందు మా జిహ్వకు రుచి కలుగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవి గుర్తు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ అక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాం. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేల్కొలిపి మాకు మీ చరితామృతాన్ని తాగించారు. ఇది మా మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఇంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభినందనం చేయగానే బాబా అతనిని తన గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకున్న భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనము అను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్.